ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే విలేకరులపై దాడులు హత్య యత్నాలు చేయడం దారుణమని కోసిగి విలేకరులు ప్రదీప్ కుమార్ హనుమేష్లు అన్నారు. ఇటీవల నంద్యాలలో యూట్యూబ్ విలేకరి చెన్నకేశవ హత్యకు గురైన సంఘటనకు నిరసనగా కోసిగిలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు విలేకరులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని నంద్యాలలో కానిస్టేబుల్ సుబ్బయ్య పాల్పడుతున్న అక్రమాల గుట్కా మాఫియా మట్కా మాఫియా సంబంధాలు ఉన్న విషయాలను విలేకరి చెన్నకేశవ తన ఛానల్లో ప్రచారించడం జరిగిందన్నారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న కానిస్టేబుల్ సుబ్బయ్యను సస్పెండ్ చేస్తే ఈ విషయమును మనసులో ఉంచుకున్న సుబ్బయ్య తాను పోలీస్ శాఖ నుంచి సస్పెండ్ కావడానికి కారణం విలేకరి చెన్నకేశవే అని నిర్ణయించుకుని ఎలాగైనా విలేకరిని హత్య చేయాలని పన్నాగం పన్నాడు. ఈ నెల 8వ తేదీన నంద్యాలలోని హోటల్ వద్దకు రమ్మని విలేకరి చెన్నకేశవకు ఫోన్ చేసి పిలిపించుకున్న కానిస్టేబుల్ సుబ్బయ్య అతని సోదరుడు నాని ఇద్దరూ కలిసి విలేకరి చెన్నకేశవపై స్కూ డ్రైవర్తో విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశారన్నారు. ఎలాంటివి పునరావృతం కాకుండా విలేకరులపై దాడులు హత్యాయత్నాలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే విలేకరులపై దాడులు హత్యలు జరగడం ఏమమనియం. ఇటీవల నంద్యాలలో వీఫై విలేకరి కేశవ్ అనే విలేకరిని సస్పెండ్ అయిన కానిస్టేబుల్ సుబ్బయ్య అతని తమ్ముడు నాని కలిసి స్క్రూ డ్రైవర్తో పొడిచి చంపడం చాలా దారుణమైన విషయం ఇది.